మొత్తం ఇష్టానుసారంగా వ్యవస్థల్ని భ్రష్టుపట్టి చేశాడు ఎంత భ్రష్టుపట్టిచా అంటే మొత్తం డిస్టిలరీస్ అన్ని అతనే తీసుకున్నాడు వేరే రాష్ట్రాల్లో ఉండే లిక్కర్ గాన్ తయారు చేస్తే ఆ బ్రాండ్స్ వస్తే రేట్ కంపారిజన్ వస్తుందని ఒక అమ్మే రేటే కాదు అతనికి వచ్చే కమిషన్ రావాలంటే ఒక పక్క అమ్మడంలో కొంత రావాలి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ చేస్తారో వాళ్ళకు కూడా ఎక్కువ పే చేస్తే దాంట్లో కమిషన్ వస్తుంది దానిపైన మొత్తం టేక్ ఓవర్ చేశాడు కొన్ని ఇతనే పెట్టుకున్నాడు కొన్ని వాళ్ళకి ఇచ్చాడు మొత్తం వ్యవస్థని హోల్సేల్ రిటైల్ అండ్ షాప్ కూడా ఇన్ కంట్రోల్ లో పెట్టుకున్నాడు ఇప్పటి కూడా మీరు చూడండి ఏ షాప్ లో కూడా క్యాష్ అండ్ క్యారీ తప్ప ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు వై కిరాణా కొట్లో క్యూఆర్ కోడ్ పెట్టి ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారు మామూలుగా ఇండ్ల దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ పే చేస్తే ఆన్లైన్ డెలివరీ వచ్చేస్తా ఉంది మీకు అలాంటిది ఎందుకు లిక్కర్ షాప్ లో మాత్రం లేదు మనం ఎంత పోరాడినా లెక్క పెట్టుకోవడం లేదు దానికి కారణం ఇతను అవినీతి ఇతను లూటి అమరావతి ఉంది నేను నిన్న కూడా చెప్పాను అమరావతి ఈ రాష్ట్రానికి ఒక సంపద సృష్టించే నగరం ఉపాధి కలిగించే నగరం హైదరాబాద్ నేను హైటెక్ సిటీ కట్టానని రాజశేఖర్ రెడ్డి వస్తానే హైటెక్ సిటీ పోయి ప్రొక్లైమ్ పెట్టి కొట్టేసి ఉంటే హైదరాబాద్ ఈ స్టేజ్కి వచ్చేది కాదు రెండు మూడు ప్రాజెక్టులు నిలిపేశాడు నేను అప్పుడు చాలా కోప్పడ్డాను మూడే మూడు ప్రాజెక్టులు నిలిపేసింది కొన్ని రివర్స్ అయినాయి ఒకటి మెట్రో దేశమంతా మెట్రోకి సబ్సిడీ ఇస్తే ఈయన డబ్బులు సంపాదిస్తానని చెప్పి కడాల సత్యంని ఆ కాంట్రవర్సీ లాగి అతను ఫినిష్ చేసేశారు రెండోది ఐఎంజీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ వస్తే దాన్ని పుణ్యంగా కాస్త పోగొట్టాడు మూడోది ఫార్ములా వన్ వస్తే టూరిజం యూత్కి అది పోగొట్టాడు కడన్నీ చేశాడు అవి చేశారు కాబట్టి అందరూ వచ్చారు కాబట్టి హైదరాబాద్ ఈరోజు ఒక బెస్ట్ సిటీగా తయారైంది 25 ఏళ్ళ టైం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు మనం ప్రారంభించిన అన్ని పనులు పూర్తయినాయి జనాం వ్యాలీ పూర్తయింది ఔటర్ రింగ్ రోడ్ పూర్తయింది ఎయిర్పోర్ట్ పూర్తయింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పూర్తయింది దానివల్ల ఈరోజు ఏమైంది ఒక సంపద సృష్టించే నాలెడ్జ్ అకాడమీకి శ్రీకారం హైదరాబాద్ చుట్టింది అందరూ ఆ సంపదలో భాగస్వాములయ్యారు అదే కానీ అమరావతి పూర్తి చేస్తుంటే ఇప్పటికీ రేపు రాబోయే రోజుల్లో 10,000 ఎకరాలు అప్పుడే 10 కోట్లు అమ్మింది ఆ 10,000 ఎకరాలు 20 కోట్లు అమ్మితే 2 లక్షల కోట్లు 30 కోట్లు అమ్మితే 3 లక్షల కోట్లు అంటే ఇక్కడ ల్యాండ్ ఇక్కడ ఇచ్చేస్తే ఈ చుట్టుపక్కలే కదా రాష్ట్రం మొత్తం భూమి ధరలు పెరిగాయి అనంతపూర్లో కియా మోటార్స్ తీసుకొచ్చాం చుట్టుపక్కల 1 లక్ష 2 లక్షలు ఉండేది ఈరోజు కోట్ల రూపాయలకు వచ్చే పరిస్థితికి వచ్చింది ఒక ఇండస్ట్రీ ఒక ఇన్స్టిట్యూషన్ ఒక నీళ్లు ఒక రోడ్డు ఎక్కడొస్తే అక్కడ భూమి విలువ పెరుగుతుంది పెట్టుబడులు పెడతారు పెట్టుబడులు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతాయి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది దాన్ని నాశనం చేశాడు పోలవరం ప్రాజెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి 72% పూర్తి చేశాం 2020 జూన్కి నీళ్లు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఏమైంది డయాఫామ్ వాల్ పోయింది కాఫర్ డ్యాములు మధ్యలోకి నీళ్లు వచ్చాయి కడాన ఆ మంత్రి ఢిల్లీ నుంచి డబ్బులు తేవాల్సిన మంత్రి బూతులు తిడుతున్నాడు ఇది వీళ్ళ మంత్రి పదవులకి మీరు చూడండి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోమైంది మేనేజ్ చేయలేక ముందు చూపు లేకుండా ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఆ ప్రాజెక్ట్ లో బాధితులకు ఇండ్లు కట్టేవలేదు ఇంతవరకు అది వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొన్నే మీరు చూశారు పులిచింతల గేటు పోయింది 2 ఏళ్ళయింది గేటు పెట్టలేకపోయింది ప్రభుత్వం నిన్నే గుండ్లకమ్మ గేటు పోయే పరిస్థితికి వచ్చింది కడాన గేట్లు పెట్టిన గేట్లు మేనేజ్ చేయలేని ముఖ్యమంత్రికి ప్రాజెక్టులు కడతాడా ఎవరికుందా నమ్మకం ఏ ప్రాజెక్టు పైన ఒక తట్ట మట్టి వేసేవాని అడుగుతున్నా హంద్రీ నీవా పైన వేసావా నగిరి గాలేరు చేశారా లేకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేశారా
వంశధార చేశారా? ఏ ప్రాజెక్ట్ కావడం లేదు. ఎందుకు కావడం లేదని మనం ఆలోచిస్తే ఇది ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. ఇంకో పక్క మౌలిక రంగాల మీద చూడండి, కక్షా విధ్వంసం. రోడ్లు వేసే వాళ్ళకి మనుషులు రావడం లేదు, ఎవడు రాలేదు. రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోయినాయి. అదే ఒక పక్క నష్టపోయాం. అనంతపూర్ నుంచి ఎక్స్ప్రెస్ రోడ్ ఇక్కడికి వచ్చేది.